దానికి వీరు కూర్చోడు చేపలే ముఖ్యంగా అది తెలివి ఉన్నోళ్ళో తెలివి లేనోళ్ళో ఆలోచన చేస్తుండొచ్చు. నేను నిర్మాణం చెప్తున్నా, మధ్యాహ్నం కూడా చెప్తున్నా, నారాయణ రెడ్డి ఎమ్మెల్సీ టీఆర్ఎస్ లో ఉన్నాడు, నారాయణ రెడ్డి టీఆర్ఎస్ ఓట్లనే చీలుస్తాడు, జయపాల్ యాదవ్ ఎట్టి పరిస్థితుల్లో గెలవాడు. నారాయణ రెడ్డి గెలవకుండా మూడు సంవత్సరాలున్నారా మళ్ళీ పార్టీలో జాయిన్ అవుతాడు, ఏ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ లో జాయిన్ అవుతాడు, ఆయన ఎమ్మెల్సీ ఎవడు వీకాడు, ఎమ్మెల్సీగా ఉంటాడు, మళ్ళా మన గ్రామాలకు యథావిధిగా ఏ ప్రభుత్వం వచ్చినా అభివృద్ధి జరుగుతుంది. ఒక్కటి ఆలోచన చేయండి, ఇక్కడ మనం మన ప్రాంతానికి వాళ్ళ నాయకత్వాలకు వాళ్ళ ఎమ్మెల్యే సీట్ల కొరకు మనం ప్రయత్నం చేస్తలేము. మన ప్రాంతానికి కావాల్సిన న్యాయం కొరకు, మన ప్రాంతానికి జరగాల్సిన అభివృద్ది కొరకు గ్రామాలలో ఒక్కొక్క ఊర్లో ఇలా మన తలకొండపల్లికి 2 కోట్ల రూపాయల నిధులు చూపిస్తాం. మరి ఏ ఎమ్మెల్యేనైనా 20 సంవత్సరాల్లో 2 కోట్లు ఒక 4 ఏళ్లలో 3 ఏళ్లలో ఇచ్చిందా? ఏమన్నాం లేదు. ఇంకోటి కొన్ని జరగకపోవచ్చు, అది కూడా ప్రభుత్వ నిర్ణయమే. నిజంగా డబుల్ బెడ్రూమ్లలో అనివార్యమైపోయింది. ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ కట్టిస్తున్నది, యువతకి ఉపాధిని ఇస్తున్నది, ఉద్యోగాలు ఇస్తున్నది, ఇవ్వలేకపోయింది, ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే మనం పార్టీలు ఉన్నా నిర్మూలంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఉద్యోగాలు ఇంకోటి క్వశ్చన్ చేయకుండా మనమే నిజం ఇది, ఇది తప్ప చేశారు గవర్నమెంట్ అని చెప్పే వ్యక్తితో ఉన్న వాళ్ళం, తప్పును తప్పనే వ్యక్తితో ఒప్పుకునేటోళ్ళం. కాబట్టి రాబోయే కాలంలో మనకు వీడు వాళ్ళు లేడు, ఇండిపెండెంట్ ఎమ్మడుకుంటున్నాం, ఎవడొస్తా నెమ్మడి పోతాం, ఎక్కడ లాభం అయితే అక్కడ పోతాం, ఓపెన్ చెప్తున్నాం. మా పోవడం కారణం కూడా ఏంది, మా సొంత లాభం కాదు, మేము కాంట్రాక్ట్ చేసు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా 10 రూపాయలు కాంట్రాక్ట్ చేసుకుంటారు, 10 రూపాయలు సంపాదించుకోవాలి, 5 రోజులు చేసుకోవాలి కాదు. అంతా వేయి ఇంతనం వేయి చూసి గవర్నమెంట్ లో ఎంఆర్ఓ ఆఫీస్ లో పట్టా చేయి, లేకపోతే ఆర్డీ ఆఫీస్ లో చేయి, పోలీస్ స్టేషన్ లో 5 రోజులు చేయి, ఓ కేసు అయింది 5 వేలు చేయి, ఆ రామిరెడ్డి ఒక ముసి రామిరెడ్డి 5 రోజులు చేస్తుంది ఇవ్వండి అడిగినా. అందరం కూడా నిస్వార్థంతో పనిచేసుకుంటున్నాం. ప్రభుత్వం మనకు ఆలోచన చేసి 5 రోజులు చేసుకుని బతుకుంటున్నాం కాదు, ఖచ్చితంగా మనల్ని మనం సంపాదించుకుంటాం, 10 మందికి సహాయం చేస్తాం, మనం మన పిల్లల్ని కాపాడుకుంటాం. ఆ వ్యక్తిత్వం ఉండాలి, ఆ వ్యక్తిత్వంతో బతకాలనేది కూడా 10 మందికి చెప్పే వ్యక్తిత్వం ఉండాలి. అంటే ఒక మంచి బుద్ధి చెప్పి 10 మందికి మంచి ఆలోచన వచ్చే వ్యక్తిత్వం ఉండాలి. అలాంటి వాళ్ళం కలిసి ఉన్నాం తమ్ముడు, తప్పకుండా మనందరం కలిసి ఉన్నాం. నిర్మూలమటంగా ఈ తాలూకాలో మనం అనుకున్న రాజకీయ శక్తే, మనమే రాజకీయ శక్తి, మనమే మూల కారణం అవుతున్నాం. ఏ మండలంలో ఎవడు విచ్ఛిన్నమైనా మన మండలం విచ్ఛిన్నం కాకుండా మనం ఐకమత్యం ఉండాలనేది రేపు మీటింగ్ ఏంటంటే రేపు మనం ఐకమత్యం ఉండాలి అనేది మీటింగ్. అందుకని మనందరం కూడా కలిసి ఉంటాం. జరిగిన పెద్దలందరినీ కూడా మేము కోరుకుంటున్నా, మనం కూడా గ్రామాలలో ఇప్పుడు కేసీఆర్ 4000 ఇచ్చిందంటారు, 1000 రూపాయలు పింఛన్ ఇచ్చిందంటారు, ఇవన్నీ పింఛన్లు రాజశేఖర రెడ్డి తెచ్చారు. కేసీఆర్ 4000 ఇస్తే 4 లక్షల 20 వేలు వచ్చినాయి, పేదలకి 4000 వచ్చినాయి. అందులో ఎవరికి న్యాయం కాలే. నేను ఓపెన్ నిర్మూలమటంగా మాట్లాడుతున్నా, ఆ రోజు మీటింగ్ లో మాట్లాడినా మహేందర్ రెడ్డి మాట్లాడితేనే నిర్మూలమటంగా చెప్పిన ఏదైతే రైతు బంధు పథకం ఉందో, రైతు బంధు పథకం 4000 ఎకరాకి ఇచ్చిందో అది కేవలం బలిసినోడికి లాభమైంది. రామోజీరావు కోడలకి 400 ఎకరాలు ఉంది తలకొండ 10 మండల, లక్ష్మారెడ్డికి తుగ్గూడ లక్ష్మారెడ్డికి 120 ఎకరాలు ఉంది, ఆర్పి చౌదరికి 200 ఎకరాలు ఉంది, అనంతరెడ్డికి 300 ఎకరాలు ఉంది, బెల్జాల వామన్ రావుకు 300 ఎకరాలు ఉంది. ఎవరికి వచ్చినాయి తమ్ముళ్ళు డబ్బులు? 12 లక్షలు 14 లక్షలు వచ్చినాయి. పేదవాళ్ళ ఇంట్లో 4000 3000 20 గుంటలు ఎకర భూమి ఉన్నట్టు వచ్చినాయి. ఎక్కడ వచ్చినాయి డబ్బులు? ప్రభుత్వ సొమ్ము ఇది, ప్రజల సొమ్ము, మనందరి సొమ్ము ఇది. ఇదంతా ఎక్కడ పోతుందని ఆయన నిర్మూలమటంగా నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా గాని, నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా గాని ఒక మంత్రి ముందర నిలదీసి మాట్లాడిన ఈ తప్పుడు స్కీము దాన్ని సరిచేయండి. ఫస్ట్ ఏంటి, కార్పొరేషన్ తీసేయండి. తెలంగాణ గవర్నమెంట్ లో, తెలంగాణ రాష్ట్రంలో మీ అందరికి తెలియదని చెప్తున్నా, 55 లక్షల మంది రైతులుంటే 45 లక్షల మంది 5 ఎకరాల లోపు ఉన్నారు. 55 లక్షల మంది రైతులు తెలంగాణలో ఉంటే 45 లక్షల మంది 5 ఎకరాలు ఉన్నారు. కేవలం 100 ఎకరాల పైన ఉన్నోళ్ళు 6 లక్షల మంది ఉన్నారు, 2 లక్షల మంది మాత్రమే 50 నుంచి 5 ఎకరాల మధ్యలో ఉన్నారు. అంటే 45 లక్షల మందికి ఎన్ని పైసలు వస్తున్నాయో 6 వేల మందికి మాత్రమే, 45 వేల మందికి ఎన్ని పైసలు వస్తున్నాయో 6 వేల మందికి మాత్రమే ఈ 45 వేల కన్నా ఎక్కువ పైసలు వచ్చినాయి. తలకొండ పదే ఉదాహరణ తీసుకోండి తమ్ముడు, వెంకటేశ్వర ఐశ్వర్యకి 200 ఎకరాలు ఉంది, మయూరి ఐశ్వర్యకి 200 ఎకరాలు ఉంది, లక్ష్మారెడ్డికి 100 ఎకరాలు నేనే గుట్టల కింద ఇచ్చిన, ఆర్బి చౌదరికి గౌండ్ రాసిన 100 ఎకరాలు, తలకొండపల్లిలో 100 ఎకరాల 18 మన తలకొండపల్లి 2800 తలకొండపల్లిలో చాలా మంది ఉన్నాయంటే చెప్తున్నా.
కనకొండ పల్లి సర్వే ఈ విస్తీర్ణం 2800 ఎకరాలు 2800 ఎకరాలల్ల మన పన గవర్నమెంట్ ల్యాండ్ గాని ప్రభుత్వ ఫారెస్ట్ ల్యాండ్ గాని 600 ఎకరాలు అంటే 2200 ఎకరాలు 2200 ఎకరాలల్ల 1400 ఎకరాలు 6 మంది తన 7 మంది తనే ఉంది